వీక్షకులకి నమస్కారం. లోక్లోకి స్వాగతం. ఇది భీమవరంలోని చిన్నవంతెన. ఈ చిన్నవంతెన దగ్గర నుండి యనమద్దూరు డ్రైన్, యనమద్దూరు డ్రైన్ అనండి, నది అనండి, చాలా కిలోమీటర్లు ఎక్కడో పాపికొండల నుండి పుట్టి ఇలాగ భీమవరం మీదుగా ఉప్పుటేరులో కలిసిపోతుంది ఈ యనమద్దూరు నది డ్రైన్. చూసారా, గుర్రపు డెక్క అంటారు దీన్ని. వేసవి కాలంలో ఈ యనమద్దూరు డ్రైన్ని ఈ గుర్రపు డెక్క పూర్తిగా ఆక్రమించి చిత్ర విచిత్రంగా ఉంటుంది. మరి నిన్న మొన్న అంత విస్తృతంగా వానలు కురిసినా కూడా ఈ యనమద్దూరు డ్రైన్లో, ఈ యనమద్దూరు కాలువలో ఇలా గుర్రపు డెక్క పూర్తిగా కిలోమీటర్ల మేర ఆక్రమించుకుని ఉంది. చూస్తున్నారు కదా దూరంగా, మరి డిఎన్ఆర్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ వద్ద గల గొల్వాన తిప్ప రోడ్డులో ఉన్న వంతెన వరకు కూడా మనకి చిన్న వంతెన దగ్గర నుంచి కనిపిస్తోంది. అక్కడి వరకు కూడా పూర్తిగా ఆక్రమించేసి ఈ గుర్రపు డెక్క ఉంది. చూడటానికి నడుచుకుంటా దాని మీద నుండి వెళ్ళిపోవచ్చు, ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి అనే విధంగా ఉంటుంది. మరి ఈ యనమద్దూరు కాలువ మీద ఉండే ఈ విచిత్రమైన పరిస్థితి, ప్రతి చోట ఈ కాలువల్లో కనిపించే విశేషమే అయినా కూడా ఇలాగ ఎక్కడ పెద్దగా గ్యాప్ అనేది లేకుండా మొత్తం కిలోమీటర్కి పైగా పరిధి మేరకు గుర్రపు డెక్క ఈ నదిని మొత్తం ఆక్రమించుకుని పెరిగిపోవటం అనేది మాత్రం చూడటానికి చాలా చక్కగా విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. దానిని నేను ఒకసారి చూపిద్దాం అందరికీ అనే ఉద్దేశంతో దీన్ని వీడియోగా చిత్రీకరణ చేశాను. ఎందుకంటే వీడియోగా చిత్రీకరించినప్పుడు దానికి ఒక విధమైన అందం చేకూరుతుంది. అందుకనే ఈ కాలువను నేను చిత్రీకరించాను. ఇదిగోండి ఈ చిన్న వంతెనకు మరో ప్రక్క అయితే ఎలా ఉంది. ఈ బ్లాగ్ ఇంతటితో సమాప్తం. నమస్తే.